మరి సాగునీటి రంగంలో మీ అందరికీ తెలుసు నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడింటి ప్రాతిపదికన జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలో చిన్న నీటి వనరులు అంటేనే చిన్నచూపు చూసిన పరిస్థితి బడ్జెట్లో కేటాయింపులు చిన్నవే ప్రాధాన్యం కూడా చిన్నదే కానీ చిన్న నీటి వనరులను వాటికి పెద్దపీట వేసి మొట్టమొదటిసారిగా చిన్న నీటి వనరులు పెద్ద నీటి వనరులు అనే వ్యత్యాసం లేకుండా రాష్ట్రంలోని అన్ని సాగునీటి వ్యవస్థలను ప్రాజెక్టులను కాలువలను చెరువులను చెక్ డ్యాంలను ఆనకట్టలను చిన్న పెద్ద లిఫ్ట్ స్కీమ్లను ఒకటే గొడుగు కిందికి తెచ్చి సాగునీటి శాఖను పూర్తిగా పునర్వ్యవస్థీకరించినారు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ విప్లవాత్మకమైన నిర్ణయాలు సాగునీటి రంగం ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చినాయి. ఈరోజు రైతులు అంటున్నారు గ్రామాల్లో కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు, కేసీఆర్ అంటే కాలువలు చెరువులు రిజర్వాయర్లు అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే లక్షలాది మంది రైతన్నల మాట. సంస్కరణలంటే అతుకుల బొంతలు కాదు, సంస్కరణలంటే పరిపాలనలో కొత్త పుంతలు అనే ఆచరణలో చూపెట్టిన ఘనత తెలంగాణకే దక్కింది, మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కింది. నీళ్లు నిధులు నియామకాలు అనే శీర్షికలో మా యువ సోదరులు మా విద్యార్థి తమ్ముళ్ళు ఏ నియామకాల గురించి అయితే ఏ ఉద్యోగాల గురించి అయితే పోరాటాలు చేసినారో ఆ ఉద్యోగాల విషయంలో కీలకమైన నియామకాల ప్రక్రియలో మన తెలంగాణ బిడ్డల ప్రజల మన తెలంగాణ ప్రజల ప్రయోజనాలు అందులో మన తెలంగాణ యువజన మిత్రుల ప్రయోజనాలే పరమావిధిగా తీసుకొచ్చిన మరొక అద్భుతమైన సంస్కరణ నూతన జోనల్ వ్యవస్థ. 95% ప్రభుత్వ ఉద్యోగాలు మన పిల్లలకే దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కూడా సవరణలు తీసుకువచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో నూతన జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఈ నియామకాల ప్రక్రియ కూడా పురోగతిలో ఉన్నది. 95% ఉద్యోగాలు మన స్థానిక పిల్లలకే దక్కే విధంగా ఈ జోనల్ వ్యవస్థను కూడా ఈ సంస్కరణను కూడా తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కింది. చట్టాలు ఒకటి రెండు కాదు, ఎస్సీ ఎస్టీల ప్రగతి నిధి చట్టం తెచ్చినా, కొత్త రెవెన్యూ చట్టం తెచ్చినా, నూతన భూ పరిపాలనా చట్టం తెచ్చినా, కొత్త పంచాయతీరాజ్ కొత్త మున్సిపల్ చట్టం తెచ్చినా, తెలంగాణ ఐపాస్ పేరిట మరి పారిశ్రామిక విప్లవానికి నాంది పలికినా, తెలంగాణ బీపాస్ పేరిట అవినీతి రహితంగా భవన నిర్మాణ అనుమతులకు మరి ఈరోజు పెద్దపీట వేసిన పేకాట గ్యాంబ్లింగ్ గుడుంబ నిషేధం ద్వారా కుటుంబాలని కాపాడే ప్రయత్నం చేసిన అదే రకంగా ఎన్నో రకాల అవినీతి నిరోధక చట్టాలు తేవడం ద్వారా ఈ రాష్ట్రంలో అవినీతి రహితమైన పాలనను అందించే ప్రయత్నం చేసిన ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే చెల్లిందన్న మాట కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.